వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. నందేలలో ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్ యాత్ర కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా సామాజిక సాధికార యాత్ర అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగానే నంద్యాలకు చేరుకుంది. ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బస్సు యాత్ర ఎలా కొనసాగుతోంది? సామాజిక సాధికార యాత్ర, దీని యొక్క అర్థం ఏమంటే, దీని నిఘంటు ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ మహాత్ముడనే మనకు మహాత్మా గాంధీ గారు పల్లెలే దేశాన్ని పట్టుకొమ్మలన్నారు. వాటి ఉద్దేశం ఏమంటే, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటే పల్లెల దగ్గరనే రా మన పరిపాలన జరగాలని ఉద్దేశంతోనే అక్కడ సచివాలయ సిబ్బంది అంటే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ కానీ సెక్రటరీ వ్యవస్థ కానీ అక్కడ తీసుకుని వచ్చి పెట్టి మండలానికి కూడా పోకుండా అక్కడనే పరిపాలించాలని అక్కడ పెట్టడం జరిగింది. రెండవది, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, మీకు అందరికీ తెలుసు ఆయనకి కులం ఏది లేదు. ఆయనకి అన్ని కులాలు ఆయనకు సంబంధించిన కులాలే, కానీ ఆయన దళితుడిగా పుట్టాడు కాబట్టి దాన్ని ఓన్ చేసుకునేది ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ కింద గుర్తించి షెడ్యూల్ క్యాస్ట్లో ఓన్ చేసుకుంటున్నారనే భావన అందరిలో ఉంది. కానీ రిజర్వేషన్ అనేది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేడీస్ కూడా రిజర్వేషన్ అంటే ఆయన పెట్టింది, కాబట్టి అందరూ ఓన్ చేసుకోవాలి. ఆయన ప్రధానంగా చెప్పండి, ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వడము ఖర్చు చేస్తేనే జరుగుతుందని చెప్పేసి మీరు బ్రోచర్ కూడా తయారు చేసి జనాలకు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇన్ఛార్జ్ను మార్చాల్సిన అవసరం వచ్చింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చారు, ఇన్ఛార్జ్లో ఎందుకు మార్చాల్సి? ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రేరేపణ, దాని ద్వారా మీరు నన్ను క్వశ్చన్లు వేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ నిలబడినాడు, ఏ నియోజకవర్గానికి పోయి రెండో తూరి ఏ నియోజకవర్గానికి పోయినాడు? చంద్రబాబు నాయుడు వచ్చి నాన్ లోకల్లో పోయి అక్కడ పేదవర్గం 80% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే గ్రామం, అక్కడ ఓసీలు అంతా కలిసి 7% కూడా, అక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే నాన్ లోకల్ అక్కడికి వెళ్ళిపోయినాడు. చంద్రబాబు ఎవరిని మార్చినా దానికి ఏ పేపర్ రాయరు, ఏమి చేయరు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మారుస్తున్నాడు, దీని ఒక ఉద్దేశం ఏమని మీరు అడిగినప్పుడు, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఏ విధంగా తీసుకుంటే దానికి ఒక సర్వే చేశారు. అందరూ కష్టపడిన వాళ్ళే, ఎవరికీ ఆయన ద్రోహం చేయలేదు. ఆయన అందరినీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ విధంగా ఉంది మీకు ఇంకొక పదవి అంటే పద్ధతి ప్రకారంగా సర్వేలు చేసుకున్నాక ఈ ఆ దృక్పథంతో మార్చే కార్యక్రమాలు చేశాడే, కానీ అందరినీ టోటల్గా ఒకే తూరి వాళ్ళని దెబ్బతీయాలని కాదు. ఒకరిని మారిస్తే ఎమ్మెల్యే మారిస్తే ఎంపీ పంపిస్తున్నాడు, లేదా ఈ నియోజకవర్గం లేకపోతే ఆ నియోజకవర్గం పంపిస్తాడు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కడ హరించలేదు, వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని కాపాడే కార్యక్రమాలు చేస్తుండడు, అది లీడర్ యొక్క డిసిషను. రేపు వైనాట్ 175 అంటే 175 గెలవాలని ఒక ఆలోచనతోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాడు. నాకు తెలిసి ప్రజలు ఎప్పుడు చీకొట్టుకున్నారు, ప్రజా కోర్టులో చంద్రబాబుకి ఎప్పుడో శిక్ష ఇచ్చాడు, అది మరణ శిక్ష కింద నేను భావిస్తున్నాను. కోర్టు పోయినాడు, ఆర్థిక నేరస్తుడు కదని ఎవరైనా అన్నారా? ఆయనపైన అన్యాయం కేసు పెట్టి అన్యాయం కేసు పెట్టినారు, కానీ అవినీతి పరుడు కాదని ఎవరైనా వాదించారా? ఈరోజు మళ్ళీ ఏం నాటకాలు దొంగ నాటనాడాడు, నాకు కన్ను ఆపరేషన్ చేసిన మాత్రం ఫస్ట్ రోజు వచ్చేస్తాడా, పబ్లిక్ మీటింగ్లు పరిగెత్తాడా, ఇట్టటి బూటకి నాటకాలు ఆడుతున్నాడు, కోర్టుని ఏమారుస్తున్నాడు, ప్రజల్ని ఏమారుస్తున్నాడు, లీడర్ని ఏమారుస్తున్నాడు, ఆయన నమ్మిన అన్నదమ్ముడు రామ్మూర్తిని ఏమార్చినాడు, దేశంలో ఉండే పేదవాళ్ళంతా ఏమార్చే బుద్ధి చంద్రబాబుకి అయితే, పేదవాళ్ళని పైకి తీసుకునే బుద్ధి జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే సాధికార యాత్ర ప్రారంభించారో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి అని చెప్పేసి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో మధు, రాజు న్యూస్.